हाय अंडी, वेलकम टू अवर चैनल। ई रोज रेसिपी चक्कर पोंगली 5 10 నిమిషాల్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి। ఈ చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా చాలా టేస్టీగా ఉంటుందండి। దీని తయారీ విధానం ప్రాసెస్ చూసేద్దాం। ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి। ఆ కళాయిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి। ఈ నెయ్యి వీటైన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా వేసుకోండి। వేసుకొనిసారి విధంగా ఫ్రై చేసుకుని 2 స్పూన్ల జీడిపప్పుని యాడ్ చేసుకోండి। అలాగే 2 స్పూన్ల కిస్మిస్ ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోండి। ఈ విధంగా ఇదే నేతిలో 2 కప్పుల వరకు అన్నాన్ని తీసుకోండి। వండుకొని ఫ్రెష్ గా ఉన్న అన్నాన్ని తీసుకొని ఈ విధంగా వేసుకోండి। ఈ అన్నాన్ని కూడా ఈ విధంగా ఆ నేతిలో ఫ్రై చేసుకోండి। ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి। 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది। ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని ఈ విధంగా వేసుకోండి। ఇలా వేసుకొని కలుపుకోండి। చూడండి, మనం కలుపుకుంటే ఈ విధంగా ఉడుకుతూ దగ్గర పడుతుంది మిశ్రమం అనేది। ఇలా కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది। అర కప్పు కంటే తక్కువ పంచదారని ఈ విధంగా వేసుకోండి। పంచదార వేసుకున్నాక మనకి ఈ విధంగా ఉంటుందండి। ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకోవాలి, దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి। ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక పావు స్పూన్ అంత యాలకుల పొడిని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోండి। ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోండి। చూసారు కదా, ఈ విధంగా మనం ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చిటికెడు। మనకి కర్పూరం అంటారు కదండి, పచ్చి కర్పూరం, అది వేసుకోండి। ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి। ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోండి। దగ్గర పడిందండి, స్టవ్ ఆఫ్ చేసి పక్క తెచ్చేసుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది। చాలా ఈజీగా చేసుకోవచ్చండి। టేస్ట్ కూడా మనం గుళ్ళో పెడతారు కదా ప్రసాదం, సేమ్ అలాగే ఉంటుంది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।